శ్రీ వి బాలసుబ్రహ్మణ్యం అక్షర హాలికుడు, అక్షర సైనికుడు, చదువు అంటే ఎంతో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చదువు అనే పత్రికను గతంలో నిర్వహించి విద్యను ఏ విధంగా బలోపేతం చేయాలి, ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి అహరహరం కృషి చేసినటువంటి గొప్ప మేధావి. ఆయన 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తరువాత ఎన్నికై ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఆ నియోజకవర్గం నుండి ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీగా, మొత్తం 16 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగి పీడిఎఫ్ ఫ్లోర్ లీడర్గా ఉండి అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల్ని శాసన మండలిలో తన గణం ద్వారా వినిపించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన 2023 మార్చి 29న మరి పదవి విరమణ చేశారు. ఆయనకి పీడిఎఫ్ తరఫున పూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజా జీవితంలో ఆయన యాక్టివ్గా ఉండాలని, విద్యారంగానికి ఆయన ఇతోధిక సేవలు కొనసాగిస్తూ ఉండాలని చెప్పేసి కూడా పీడిఎఫ్ గ్రూప్ తరఫున నేను ఆ అక్షర సైనికుడికి, ఆ అక్షర గొప్ప నాయకుడికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.